హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఇళ్ల పట్టాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 25 నుంచి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి గవర్నమెంట్ అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగానే మనకు ఈ రోజు నుంచి ఎక్కడైతే ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారో అక్కడ బోర్ బావులు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలంటే వాటర్ కావాలి కాబట్టి కంపల్సరీ మనకు బోర్ బావులు అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అన్ని తెలుసుకుంటూ ఉండొచ్చు. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, మనకు ఒక సెంట్లో ల్యాండ్ ఇస్తామని చెప్పారు. దాన్ని అయితే ఇప్పుడు కొంచెం పెంచడం జరిగింది. సో 48 గజాల నుంచి మనకు 57 గజాలకు అయితే ఇస్తున్నాము అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో 9 గజాల ల్యాండ్ అయితే పెంచాము అని చెప్పి చెప్పారు. దీన్ని చూసుకుంటే కనుక 1.1 సెంట్, 1.1 సెంట్లో అయితే ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అయితే మనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే కొంచెం స్పేస్ అయితే వదలమని చెప్పారు ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, అందుకోసం అని చెప్పేసి 0.1 సెంట్ అయితే ఎక్స్ట్రా ఇస్తున్నాము అని చెప్పారు. అలాగే మనకు ఇప్పుడు మనం ఇల్లు ఎక్కడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారో అక్కడ 14 రకాల ఐటమ్స్ని స్టోర్ చేయడానికి కొన్ని షెల్టర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే మనకు సిమెంట్ కానివ్వండి, ఇసుక కానివ్వండి, పెయింట్, డోర్లు, విండోస్, తర్వాత మనకు ఐరన్ ఐటమ్స్, ఇవన్నీ మనకు ఏంటంటే 14 రకాల ఐటమ్స్ అయితే ఇస్తామో అని చెప్పారు కదా. దానికి సంబంధించి ఎక్కడైతే హౌసెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారో అక్కడైతే ఒక కొన్ని షెల్టర్స్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే బోర్ బావులు కూడా వేస్తామని చెప్పారు. ఒక 2-3 హౌసెస్కి ఒక సంపులాగా కట్టిస్తాము, అక్కడ నుంచి వాటర్ తీసుకొని ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే ఇల్లు కట్టుకోవడానికి 180,000 రూపాయల వరకు గవర్నమెంట్ అయితే అందిస్తుంది అని చెప్పేసి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, సొంత స్థలం ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ అయితే హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్రెండ్స్. కాకపోతే ఎంత స్థలం ఉండాలి, అలాగే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, అలాగే ఎంత మనీ ఇస్తారు, ఆ డీటెయిల్స్ అయితే చెప్పలేదు కానీ సో ఇక సూచనాప్రాయంగా ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. దానికి సంబంధించిన అప్డేట్ వస్తే మళ్ళీ క్లియర్గా మీకైతే చెప్తాను. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది. అలాగే మనకు దీనికి సంబంధించి కొన్ని ల్యాండ్స్ ఎక్కడైతే కొన్నారో వాటికి సంబంధించి 935 కోట్ల రూపాయలు కూడా మనకు రిలీజ్ చేశారు. సో మనకు చూసుకుంటే కనుక చాలా లేఅవుట్స్ ఏంటంటే ఊరికి కొంచెం బయట ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే వాటర్ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, అలాగే అక్కడ రోడ్లు కానివ్వండి. ముఖ్యంగా మనం ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలంటే మనకు మినిమం ఫెసిలిటీస్ కరెంటు, రోడ్డు, వాటరు ఇవి కావాలి. సో అవన్నీ ఏర్పాట్లు చేయడానికి గవర్నమెంట్ అయితే 935 కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేసింది. మనకు 25 తారీఖు నుంచి జనవరి 7 తారీఖు వరకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ చేస్తామన్నారు. ఒకే రోజు అయితే కంప్లీట్ అవ్వదు, కాకపోతే ఏంటంటే ఒక 10 డేస్ పాటు ఈ పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఇల్లు కన్స్ట్రక్షన్ మోడల్ చాలామంది చూసే ఉంటారు, మనకు ఎలా ఉంది ఇల్లు కన్స్ట్రక్షన్, సేమ్ మోడల్లోనే మనం ఇల్లు కట్టుకోవాలండి. దాంట్లో అయితే మోడిఫికేషన్ చేసుకోవడానికి అయితే కుదరదు. సో వాళ్ళు ఇచ్చిన డైమెన్షన్స్ ప్రకారమే మనము హాల్ కానివ్వండి, కిచెన్ కానివ్వండి, బయట వరండా కానివ్వండి, ఆ డైమెన్షన్స్ ప్రకారమే మనం ఇల్లు అయితే కట్టుకోవాలి. అలాగే మనకు ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు మనకు అమౌంట్ అనేది ఒకేసారి ఇవ్వరండి, 180,000 ఒక్కొక్క, అంటే ఇప్పుడు స్లాబ్ వేసిన తర్వాత కొంచెం అమౌంట్, బేస్మెంట్ వేసిన తర్వాత కొంచెం అమౌంట్, ఇట్లా స్టేజ్ బై స్టేజ్ అయితే అమౌంట్ రిలీజ్ చేసుకుంటూ వస్తారు. అలాగే మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు, మనకు కరెంటు, రోడ్డు, అక్కడ స్కూల్స్, కొన్ని కొన్ని ఏరియాస్లో ఏంటంటే పెద్ద లేఅవుట్స్ వేశారు, 300 ఎకరాల్లో వేశారు, 350 ఎకరాల్లో వేశారు. ఇలాంటి పెద్ద లేఅవుట్స్లో కొన్ని స్కూల్స్, తర్వాత హాస్పిటల్స్, తర్వాత మనకు పోలీస్ స్టేషన్స్, ఇవి వచ్చేసి ఇవన్నీ మనకు గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. అలాగే మనకు ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వాటర్ కనెక్షన్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పారు. సో మనకైతే మాత్రం ఎలాంటి అమౌంట్ మన చేతి నుంచి మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ ఇల్లు అన్ని కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అవ్వడానికి 2022 డిసెంబర్ అవుతుంది అని చెప్తున్నారు. మొదటి విడతలో 15 లక్షలు అయితే కట్టిస్తాము, రెండో విడత వచ్చేసి 2024 కల్లా మొత్తం 30 లక్షల ఇల్లు అయితే కంప్లీట్ అయిపోతాయన్నారు. సో మొదటి విడతలో కంప్లీట్ అయిన తర్వాత మనం గృహప్రవేశం చేయడానికి ఆ ఇంట్లోకి వెళ్ళడానికి మాత్రం మనకు డిసెంబర్ 2022 వరకు అయితే వెయిట్ చేయాలి అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని జిల్లాల్లో స్టార్ట్ చేస్తున్నారు, కడప జిల్లా, తర్వాత మనకు చిత్తూరు జిల్లా, శ్రీకాకుళం, కొన్ని జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తారు. మిగతా జిల్లాల్లో మనకు అక్కడ ఉన్న నాయకులు అయితే ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అందరికీ ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. అలాగే మనకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములన్నీ సర్వే అయితే చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి డిసెంబర్ 2023 నాటికి సర్వే అయితే కంప్లీట్ అవుతుంది. దీనికి సంబంధించి మనకు 16,000 మంది సర్వేయర్ని అయితే నియమించాం, వాళ్ళకు ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేశాము అని చెప్పేసి నిన్న ఒక అనౌన్స్మెంట్ చేశారు ఫ్రెండ్స్. మనకు అందరి భూమ్స్, అంటే అందరి భూములు మనకు ఎక్కడైనా కబ్జా జరిగినవి లేకుంటే ఎక్కడైనా ల్యాండ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవి ఇవన్నీ మొత్తం సాల్వ్ అవుతాయి, మొత్తం డీటెయిల్స్ అనేవి ఆన్లైన్లో ఎంటర్ చేస్తాము అని చెప్పేశారు.
ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది. సో ఇళ్ల పట్టాలకు సంబంధించి టిట్కో హౌసులు కూడా పంపిణీ చేస్తాము అని చెప్పారు. అలాగే ప్రతి ఇంటికి కులాయి కనెక్షన్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మనకు బోర్స్ వేస్తారు కదా, అంటే ఒక లేఅవుట్ని బట్టి ఎన్ని బోర్లు వేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఆ అమౌంట్ అవన్నీ మనకు గవర్నమెంటే చూసుకుంటుంది. అలాగే రోడ్లు డెవలప్ చేస్తారు, స్ట్రీట్ లైట్లు వేస్తారు, అలాగే మనకు సో మనకు జగనన్న కాలనీస్ అవన్నీ మనకు గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. అక్కడ ఎన్ని కాలనీస్ పెట్టాలి, ఎన్ని హౌసెస్ ఉన్నాయి ఆ లేఅవుట్లో, అక్కడ రోడ్లు ఇవన్నీ మొత్తం గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. మనం ఇండ్లు కన్స్ట్రక్షన్ వరకు మనం చూసుకుంటే సరిపోతుంది. అలాగే మెటీరియల్ కూడా మనకు ఎన్ని మెటీరియల్స్ కావాలో దాని ప్రకారం, మనకు ఆల్రెడీ ఒక డెమో హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, దాని ప్రకారమే మనకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఇంకా సొంత స్థలం ఉన్న వాళ్ళకు కట్టుకోవడానికి ఇచ్చే ఛాన్స్ కూడా మంచి ఛాన్సే. కొంతమంది అడుగుతున్నారు మాకు ఇవ్వండి మేము కట్టుకుంటామని. సో వాళ్ళకు ఎంత ల్యాండ్ ఉండాలి, అలాగే ఏ విధంగా ముందుకెళ్ళాలని మాత్రం డీటెయిల్స్ తొందరలో అనౌన్స్మెంట్ అయితే చేయొచ్చు. సో మనకు ఈసారి అయితే పోస్ట్పోన్ అయ్యే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్. కొంతమంది అడుగుతున్నారు మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారా ఇంత దూరం వచ్చిన తర్వాత అని. ఈసారి అయితే లేదు, మనకు చాలామంది మంత్రులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, చాలామంది అయితే అనౌన్స్మెంట్స్ అయితే చాలా క్లియర్గానే చెప్పారు. అలాగే మనకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ వర్క్ కూడా జరుగుతున్నాయి ఆ ప్యారలల్గా. అలాగే అమ్మఒడి సర్వేలు కూడా కండక్ట్ చేస్తున్నారు. సో మొత్తం అయితే మనకు ఈ నెల మొత్తం ఈ ఇయర్ ఎండింగ్ మొత్తం వరకు మనకు అమ్మఒడి సర్వే ఒకటి, తర్వాత ఇళ్ల పట్టాల పంపిణీ ఒకటి, అలాగే మనకు మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. ఈ అప్డేట్స్ అయితే వచ్చాయి మనకు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి, రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇంకా ఏదైనా ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ వస్తే మాత్రం కంపల్సరీ మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా ఫాలో అవుతుండండి, ఏ అప్డేట్స్ మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. సో టిట్కో హౌసులు కూడా 25వ తారీఖునే పంపిణీ చేస్తున్నట్టు అయితే అనౌన్స్మెంట్ చేశారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై.